నిఖిషా పటేల్ గుర్తుంది కదా, కొమరంపులి మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమై ఈ అమ్మడు ప్రజెంట్ చిన్న చితక సినిమాలో నటిస్తుంది. తాజాగా పూరి జగన్నాథ్ తమ్ముడు సాయి మూవీ అరకు రోడ్ లో నటించిన ఈ అమ్మడు టాలీవుడ్ ఎంట్రీ పవన్ కళ్యాణ్ తో మూవీ డైరెక్టర్ సూర్యపై చేసిన కామెంట్ హాట్ హాట్ గా మారాయి. తన సినీ లైఫ్ కి ఎక్కడ బ్రేక్ పడిందో గుర్తు చేసుకుంటూ ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద డిబేట్ కే దారితీసింది. బీబీసీ లాంటి షోలో హాట్ హాట్ గా కనిపించిన ఈ అమ్మడు బాలీవుడ్ ద్వారా వెండి తెరపై మెరవాలని కలలు కందట. అయితే డైరెక్టర్ ఎస్జే సూర్య నిఖిషా పటేల్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు. అమ్మడిని సంప్రదించిన టైం మొదలు షూటింగ్ వెళ్లే వరకు తీవ్ర స్థాయిలో అమ్మడిని మూవీలో యాక్ట్ చేయించేందుకు ఒప్పించాడట. ఆమె యాక్ట్ చేయనని చెప్పినా నీడలా వెంటాడి ఆమెను రొమాంటిక్ గర్ల్ గా మూవీలో చూపించాడట. పవన్ కళ్యాణ్ సరసిన యాక్ట్ చేస్తే భారీ ఆఫర్లు వస్తాయని నమ్మించాడట. అయితే ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ కావడంతో టైటిల్ మొదలు అంతా వివాదాస్పదం కావడంతో ఎవరు ఈ సినిమాపై ఫోకస్ పెట్టలేదు. అంతేకాదు నిఖిషా పటేల్ అందాల ఆరబోతలో పిసినారితనం చూపించకపోయినా ఈ అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. ఓం మూవీలో నెగటివ్ రోల్లో కనిపించింది. అయితే ఈ వైఫల్యాలకు పెద్దగా అవకాశాలు రాకపోవడానికి పవన్ కళ్యాణ్ కొమరంపులిలో నటించడమేనని ఆ రోజు తనని వదిలేస్తే బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ లో వరుస అవకాశాలు దక్కించుకునేదానినని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని ఆమె వాపోతుంది.